ఒక ఎంపీ పరిస్థితి ఒక రౌడీ షేటర్ ఆ సిటీలో తీసుకెళ్ళి రెండు రోజుల పాటు వాళ్ళ భార్య కొడుకుల మీద మెడ మీద అందులో జీవి వెంకటేశ్వరరావు అనే ఆర్డర్ చాలా గొప్పడు వైకాపా సోకాళ్ళు విజయసాయి రెడ్డి వీళ్ళందరికీ దందాలు చేశాయనే వాళ్ళకి బాగా దగ్గర అటువంటి వాడిని కూడా పిలిచి లోన బయట రెండు రోజులు పెట్టి తన్నాడు అంటే ఇంకా సీఎంకి సిగ్గుండాలి ఆయన పదిసార్లు సార్లు నేను వైజాగ్ వెళ్తానని చెప్పిన వ్యక్తి వైజాగ్ లో పరిపాలన ఆ విధంగా ఉంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అడుగు పెడితే వైజాగ్ ప్రజలు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి మీరు కూడా ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి జగన్మోహన్ రెడ్డి రా వైజాగ్ రాజధాని అన్న దగ్గర నుంచి ఎప్పుడు జరగని సంఘటనలు అక్కడ జరిగినాయి వైజాగ్ని కావాలని టీడీపీ డ్యామేజ్ చేసే విధంగా దాని బ్రాండ్ ఇమేజ్ ని చేసే విధంగా ఈ రకమైన ప్రచారం చేస్తుంది అనేది వాళ్ళ ఆరోపణ నేను అదే చెప్తున్నా మీరు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఈ రోజు వరకు వైజాగ్ లో జరిగిన వరస సంఘటనలు తీసుకోండి ఎప్పుడు జరగలవి ఆ గ్యాస్ లీకేజ్ వల్ల ఎంతమంది చనిపోయారు ప్రమాదం అంటే నేను అనేది మీరు అంటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వెళ్తానంటాడు ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది అక్కడ అంటున్నా హెచ్పిసిఎల్ వేలిపోయింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు జరిపారు రాజధాని ఆహా రాజధాని అంటం వల్ల కాదు ఆయన కాలు పెడటం వల్ల జరుగుతున్నాయని నేను చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి కాలు అక్కడ పెడదాం అనుకున్నప్పుడు జరుగుతుంది అమరావతిలో ఉంటే అలాంటివి జరగవు అమరావతి అనేది దేవతల రాజధాని అది దేవతల నుంచి వచ్చింది అమరావతి అనేది సో అంటే మీరు అంటున్నది ఆయన అక్కడికి ఇక్కడే సేఫ్ అంటారా రాష్ట్రానికి వైజాగ్ ప్రజలు సేఫ్ గా ఉంటారు ఈ యాక్సిడెంట్లు లేకుండా ఈ భూదందాలు లేకుండా ఈ కబ్జాలు లేకుండా వైజాగ్ అనేది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేవారు మీ ఈయన ఎక్కడికైనా వెళ్తే అడుగు పెడితే అక్కడ వచ్చి వర్షాలు రావని దానికి మీరు పోటీగా ఇప్పుడు ఈ ప్రచారం చేస్తున్నారు పోటీ ఏంటంటే కళ్ళ ముందు నేను అనేది మీరు ఇంటర్నెట్ కొట్టి చూడండి అంటున్నా మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నాకు తెలిసి నాకు మిత్రుడు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడు జరగని విపరీతమైన సంఘటనలు జరిగింది ఆ ప్రాంతంలో వైజాగ్ మట్టికే జరిగిందా ఎక్కడ జరగలేదా ఆయన అక్కడే కదా వెళ్ళి కూర్చుందాం అనుకుంటుందా కదా ఆయన తిరుగుతున్న చాలా ఏరియాలో కూడా అలాగే జరగటం అంటే ఏదో వెళ్ళి దిగుతాడు లెగుస్తాడు ఉంటాడు ఆయన కాపురం చేద్దాం అనుకోని ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు రుషికండ మీద ఆ ఋషికొండ బ్రహ్మాండమైన రిసార్ట్ని బాగున్న దాన్ని పడగొట్టి దాన్ని బోడిగుండు చేసి వందల కోట్లు ఖర్చు పెట్టి ఎవడ సొమ్ము అది ఆయన తాతల సొమ్మా వాళ్ళ అబ్బల సొమ్మ ప్రజలు సొమ్ము పెట్టి ఐదు వందల కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కడితే అసలు ఏమన్నా ఉందా అసలు ప్రజాధనం అనేది ఏమైనా ఉందా ప్రజాధనం విచ్చలు విడితనంగా ఖర్చు పెడుతున్నాడు విచ్చల విడితనంగా ఓకే అంటే మీరు అంటున్న ప్రకారం చూస్తుంటే ఇంకా విశాఖపట్నంలో జగన్ కాలు పెడితేనే ఈ రకమైన ఒక ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని ఒక ప్రచారం మొదలైపోయింది ప్రచారం కాదంటున్నా మీరు అనేది నేను మీతో డిఫర్ అయ్యేది ఒకటే ప్రచారం కాదు మీరు దయచేసి ఇంటర్నెట్ కొట్టి సంఘటనలు ఏం జరిగినాయో చూడండి చాలా మేజర్ సంఘటనలు జరిగినాయి ప్రాణాలు కోల్పోయారు ఎన్నో సంఘటన నేను చెప్పా ఎంవి సత్యనారాయణ కొడుకు కోడల్లో కొడుకును వాళ్ళ భార్యను కిడ్నాప్ వైజాగ్ లో జరగలేదా మరి జగన్మోహన్ రెడ్డికి అసలు ఇంకోడైతే రాజీనామా చేయాలి నా లెక్క అయితే అధికార పార్టీ భార్యని కొడుకుని వాళ్ళ పార్టీ ఆడిటర్ని తీసుకెళ్లి రెండు రోజులు ఒక రౌడీ షీటర్ లోనబెట్టి వాడు అల్లకల్లోలం చేశాడంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా పరిపాలన ఉందా ఇలాంటివి ఎప్పుడు టీడీపీ హయంలో జరగలేదా ఎప్పుడూ లేవు ఎప్పుడూ లేవు కాల్ మనీ అనేది పెద్దగా జరిగింది దాంట్లో టీడీపీ వాళ్ళు అయ్యారు అని చెప్పి వాళ్ళు ఒక ఉదాహరణ కూడా చెప్పేది అండి కాల్ మనీ చేసిన ప్రచారం ఫైనాన్స్ వ్యాపారం దేశంలో చేసేదే దానికి ఒక ఇది క్రియేట్ చేసి తెలుగుదేశం తీసుకెళ్ళిపోయారు అని చెప్పి కూడా బ్రష్టు పట్టించే పరిస్థితి చేశారు అర్థమైందా నేను అనేది అదే దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పుడు వచ్చారు కాసేపు అనుకుందాం వచ్చిన తర్వాత ఏం చేశారు అది కదా ఇప్పుడు అసలు లేడీస్ని ఎత్తుకుపోతున్నారు కదా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళల మీద దాడులు ఎక్కడ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి లైంగిక వేధింపులు ఎక్కడ జరుగుతున్నాయి మన దగ్గరే జరుగుతుంది గంజా ఎక్కడ దొరుకుతుంది మన దగ్గరే దొరుకుతుంది నాకు తెలిసి ముఖ్యమంత్రి ఇంటికి కోరిక వేట దూరంలో ఇద్దరు ఒక ఒక అబ్బాయి అమ్మాయి స్నేహితులు వెళ్తే ఎమ్మడి పడితే బట్టలు లేకుండా అమ్మాయి నడి రోడ్డు మీద బడికెత్తుకు వచ్చింది నాకు తెలిసి ఈ రోజు వరకు దానిలో ఉన్న ఇంకో మనిషిని అరెస్ట్ చేయలే చుట్టుపక్కలరా ఆయన ఇంటి చుట్టుపక్కల ఎక్కడికో వెళ్ళద్దు మనం ఆయన ఇంటి చుట్టుపక్కల ఎన్నో సంఘటనలు జరిగినాయి ఇటువంటి మహిళల మీద అరాచకం చేశారు మహిళల మీద సో అంటే మీరు చెప్తున్న ప్రకారం చూస్తూ ఉంటే ఇంకా ప్రభుత్వం అనేది పాలనే లేదు ఇంకా మేము వస్తే గానీ దీన్ని సరిదిద్దాం అంటున్నారా ఖచ్చితంగా పాలన ఉందని ఎవరన్నాను అరాచకం తప్పితే పాలన లేదు వైకాపా వాడు మర్డర్ చేసిన మానభంగం చేసినా వాడికి లైసెన్స్ ఇచ్చినట్టు ఉంది వాడు దందా చేయొచ్చు దోపిడీ చేయొచ్చు అరాచకం చేయొచ్చు విధ్వంసం చేయొచ్చు మర్డర్ చేయొచ్చు మానభంగం చేయొచ్చు గంజాయి అమ్మొచ్చు గుట్కాలు అమ్మచ్చు ఇవన్నీ టీడీపీ వాళ్ళకే కనిపిస్తున్నాయి కానీ ప్రజలందరూ చాలా ఇప్పుడు సంక్షేమ పథకాలతోటి చాలా వరకు లబ్ధి పొందుతున్నారు దాన్ని సహించలేక టీడీపీ వాళ్ళు ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారని కదా ఇప్పుడు అధికార పక్షం నేను అదే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన సంక్షేమం చేశాడు వంద సార్లు ఆయన చెప్పేది రెండు వందల సార్లు బటన్ నొక్కేడా నాయకులు చెప్పినట్టు బ్రహ్మాండంగా ఖాతాలో డబ్బులు పడినాయి రెండు లక్షల కోట్లు రెండు కోట్ల మందికి వెళ్ళినాయి రెండు లక్షల అరవై నాలుగు వేల మందికి అయినాయి మరి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలని ఇరవై మూడు ఎంపీలని ఇచ్చారు కదా ఇరవై మూడు మంది ఎంపీల్లో ఇరవై ఒక్క మంది ఎంపీలని ఎందుకు మార్చినట్టు అదే విధంగా నూట యాభై మూడు మందిలో ఇప్పటి వరకు నాకు తెలిసి డెబ్బై మందిని ఎనభై మందిని మార్చాడు ఆయన ఎందుకు మార్చినట్టు నిజమే ఆయన అద్భుతాలు చేశాడు బ్రహ్మాండంగా చేశాడు బటన్ నొక్కాడు కోట్లు వచ్చి పేదవాళ్ళ అకౌంట్లో లో పనియండి ఎందుకు మార్చినట్టు మార్చాల్సిన అవసరం ఏంటి నువ్వు అద్భుతం చేసావు కదా నీ పాలన బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన నీ మంత్రులు అద్భుతంగా ఉన్నారు నీ ఎమ్మెల్యేలు అద్భుతంగా ఉన్నారు ఎందుకు మార్చినట్టు ఓటు వేసేటప్పుడు ఇప్పుడు ఆ స్థానికంగా ఉన్న విషయాలు కూడా ప్రభావితం చేస్తాయి కదా కేవలం సంక్షేమ పథకాలే కాదు కదా మీకు కూడా తెలుసు మేము చెప్పేది అదే నీ సంక్షేమం గురించి ఎవరు చూట్ల నీ మనుషులుగా ఉన్న నూట యాభై యొక్క ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలు ఈ నూట యాభై ఒక్క మంది ఒక కిరాయి గోండాగా మారి ప్రజల మీద బడి నిలువు దోపిడీ చేస్తే ప్రజలు లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే ఈ పాపం నాది కాదు ఎమ్మెల్యేలు అంటున్నాడు ఇంట్లో కొడుకు తప్పు చేస్తే తండ్రికి బాధ్యత లేదా అంటే ఉంటదా ఉండదా మరి అటువంటిది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన ఎమ్మెల్యేలు అడ్డగోలుగా ఆ దారి దోపిడి నిలువు దోపిడి విధ్వంసం చేస్తా ఉంటే చివరికి ఆళ్ళ కార్యకర్తల మీద కూడా వాడు వీడేం లేదు చేస్తా అంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు పిలిచి ఇదిగో నువ్వు ఇంత సంపాదించావు నువ్వు ఒక యాభై కోట్లు సంపాదించావు దీనిలో పాతి కోట్లు కట్టని కప్పం కట్టించుకుంటున్నాడు మీకు తెలిసిందే ప్రూఫ్స్ కప్పం కట్టించుకుంటున్నారు మేము మేము ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే మీద ఎన్నో ఆరోపణలు చేయటం కాదు ఇదిగో ఇది జరిగింది ఇది జరిగిందని మేము ఇచ్చామండి ప్రభుత్వ పరంగా ఒక ఎంక్వైరీ అయినా జరిగిందా ఒక విషయం చెప్పండి మీరు అన్నారు ఎమ్మెల్యే మారిస్తే వాళ్ళ పనితీరు బాగాలేదు కాబట్టి ఆ ఫెయిల్యూర్ సీఎంఏ భరించాలన్నారు కదా అవును మరి గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు ఆయన కొంతమంది ఎమ్మెల్యేని మార్చిన సందర్భాలు కూడా నేను అనేది అదే చంద్రబాబు నాయుడు ఆయన పథకాలు అమలు చేసినా అది ఫెయిల్యూర్ అవ్వడం వల్ల నేను చెప్పేది నండి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వంద మంది ఉన్నాడు అనుకో వంద మందిలో పదిహేను మందిని మార్చాడా ఇరవై మందిని మార్చాడా అంతే అదే మోహన్ రెడ్డి ఇరవై మూడు మంది ఎంపీలు కదా ఆయనకు ఉంది ఇరవై మూడు మందిలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నారు ఇరవై మూడు మంది శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు నాకు తెలిసి ఇరవై మందిని మార్చాడు ఎంపీల్ని ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకడు అవినాష్ రెడ్డి ఇంకొకడు మిథున్ రెడ్డి మిగతా ఇరవై ఒక్క మందిని మార్చాడు కదా ఆయన మరి ఎందుకు మార్చినట్టు ఆయనేమి ముగ్గురిని మార్చలా నలుగురిని మార్చలా అందరిని మార్చాడు అంటే దాని అర్థం ఏంటి ఎప్పుడైనా క్యాండిడేట్లని కొత్త వాళ్ళని తీసుకురావడం రాజకీయంలో ఏ పార్టీ అయినా చేస్తుంది కానీ ఇంత పెద్ద ఎత్తున వందలో తొంభై మందిని మార్చిన పరిస్థితి ఎప్పుడు లేదు క్యాస్ట్ ఎక్వేషన్ బేస్డ్గా ఎంపీగా ఉన్నవాళ్ళు ఆ నియోజకవర్గంలో వేరే నియోజకవర్గంలో తిరుపతి ఎంపీ కూడా ఆయన మళ్ళీ అదే సీట్ ఆయనకి ఇచ్చేశారు మీరు అన్నట్టు తిరుపతి ఎంపీని మార్చినా మళ్ళీ అదే సీట్ ఆయనకి ఇచ్చాడు చివరకు ఒత్తిడికి తట్టుకోలేక ఆ నేను అంటున్నది ఏంటంటే కొన్ని సామాజిక సమీకరణ బేస్ చేసుకునే ఆయన మార్చారని చెప్పి వాళ్ళు అంటున్నారు వైఎస్ఆర్ అనేది ఇంత ముందు సీట్లు ఇచ్చినప్పుడు సామాజిక సమీకరణ లేవు ఆయనకి కొత్తగా ఇప్పుడు వచ్చినాయా ఇంత ముందు వాళ్ళని గెలిపించారుగా ఆ కులాలను ఆ మతాలను ఆ నియోజకవర్గంలో గెలిపించారుగా ఇప్పుడు ఆయనకి తెలుసు వ్యతిరేకత ఆయన మీద ఉంది ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అదేదో కింద కింద ఎమ్మెల్యేలు పాపం చేశారు నేను మట్టికి పరిస్థితి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి విధానం ఉంది ఈ పాపం నాది కాదు అనే విధంగా ఆయన యొక్క దృక్పథం ఉంది ఎందుకంటే ప్రతి దానిలో ప్రతి పాపంలో ఆయనకు కూడా వాటా ఉంది కాబట్టి దాన్ని కూడా ఆయన భరించక తప్పదు దాని వల్లనే ప్రజలు ఈ ప్రభుత్వానికి ఆ పార్టీకి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నారు ఈ మైనింగ్ వ్యవహారాన్ని కూడా మీకు పెద్ద సమస్యగా మారిందని చెప్పి